మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ఈ పాపులేషన్లో నేను హెచ్ఐవి పేషెంట్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను. 2015 నుంచి అప్ టు 18-19 వరకు నేను ఒక 10 మందిని చూస్తే అందులో 9 out of 10 యూస్ టు బి హెట్రోసెక్షువల్ కపుల్స్. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో నా 10 మంది హెచ్ఐవి కేసెస్లో ఎంఎస్ఎం పాపులేషన్ 6 to 7 చూస్తున్నాను. ఎంఎస్ఎం కమ్యూనిటీలో ఒక సింగిల్ పార్ట్నర్ ఉండడం అనేది వాళ్ళకి చాలా చాలా తక్కువ. చాలా మందికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఈజ్ అ నామ్ ఇన్ దోస్ కమ్యూనిటీ. ఎందుకంటే సడన్గా ఒక పార్టీకి వెళ్తారు, ఎవరినో కలిసి దే హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. చాలా మందికి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఈజీ యాక్సెసిబిలిటీ. నౌ దే హ్యావ్ లాట్ ఆఫ్ డేటింగ్ యాప్స్. ఒక మెడికల్ పర్సన్ వచ్చాడు నా దగ్గరకు ఒకసారి. తను సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మీద ఒక యాప్ తయారు చేశాను సార్, ఇది డాక్టర్స్కి హెల్ప్ అవుతుంది అని కేమ్ టు డిస్కస్. వెన్ ఐ డిస్కస్ హీఈస్ ఆల్సో అన్ ఎంఎస్ఎం. ఈ యాప్లో ఇప్పుడు నేను కొట్టాను కదా సార్, ఒక బటన్ కొట్టి మీరు కూర్చున్న ఏరియాలో ఒక 300-400 పెరిమీటర్లో నాకు 3 మంది యాక్సెసిబుల్ పార్ట్నర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు దాని మీద టైప్ చేసేసి ఐ కెన్ గో అండ్ హ్యావ్ సెక్స్ విత్ హిమ్ ఇన్ ద బాత్రూమ్ అండ్ గో హోమ్. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. టీనేజ్లోనే కానీ మనం తప్పులు చేసేది, ఇట్లా తెలియకుండా దే గో అండ్ హ్యావ్ సెక్స్ విత్ ర్యాండమ్ పర్సన్, దే కమ్ బ్యాక్ విత్ హెచ్ఐవి. ఒకసారి వచ్చినాక ఇంకా దాన్ని మనం రివర్ట్ చేయలేం కదా. ఆన్ రెగ్యులర్ బేసిస్ వచ్చే పేషెంట్స్ ఇన్ అ మంత్ ఎంతమంది హెచ్ఐవి పాజిటివ్ తో వస్తున్నారు అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఎంత ఉన్నాయి? ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూ కేసెస్ ఆర్ యంగర్ ఏజ్ గ్రూప్స్ అండి, సమ్వేర్ బిట్వీన్ 16 to 30-35. అండ్ సంథింగ్ న్యూ విచ్ ఐ టిపికలీ ఫైండ్ ఇన్ మై పాపులేషన్ ఇన్ హైదరాబాద్ ఇస్ ద ఈ మసాజ్ పార్లర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఆఫర్డ్ టు హ్యావ్ సెక్స్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి సెక్స్ చేసుకున్నప్పుడు వెజైనల్ సెక్స్, అదే అబ్బాయిలకు 2 హోల్స్ ఉంటాయి, ఒకటి మౌత్ ఇంకోటి యానస్. ఈ యానస్ అనేది మన మోషన్ పోయి చాలా టైట్గా ఉంటుంది, ఎక్కువగా రాపిడి వల్ల ఎక్కువగా స్కిన్ పైన అబరేషన్స్ అవ్వడము, ఆ రెక్టల్ వాల్ తిన్నుండడం వల్ల బ్యాక్టీరియా వైరస్ అనేది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎంతమంది పర్సంటేజ్ ఆర్ యునో అబ్యూజ్ని ఫేస్ చేసి దే బికమ్ హెచ్ఐవి, అలా కాకుండా హ్యాబిచువల్ దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, అలాంటి పర్సంటేజ్ ఎంత ఉంటారు అండ్ బైసెక్షువల్స్? నేను చూసిన వాటిల్లో బైసెక్షువల్స్లో నేను ఇంటర్వ్యూ చేసిన ఒక 100లో ఒక 60-70% గేవ్ ద హిస్టరీ ఆఫ్ అబ్యూస్. నమస్తే అండి, నేను డాక్టర్ విష్ణు, నేను ఇన్ఫెక్షియస్ డిసీజ్ డాక్టర్ అండి. ప్రేమ ద జర్నలిస్ట్తో హెచ్ఐవి గురించి ప్రత్యేకంగా మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ పాపులేషన్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. దీని గురించి అవగాహన చాలా అవసరం. ప్లీజ్ వాచ్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ ఆన్ ప్రేమ ద జర్నలిస్ట్.